లక్షమంది 100K డిజర్ ఆఫ్ క్రైస్ట్ ఛానల్ 100K అయింది. అందరూ కోరుకుంటున్నారట సహోదరులు, లక్షమంది సభ్యులు అంటే మాటలు కాదు, మాటల బలం ఎక్కడ, లక్షమంది ఎక్కడ, అంతమంది లక్షమంది సభ్యులు. ఈరోజు ఇన్స్పిరేషనల్ వీడియోస్కి లక్షమంది సభ్యులు అయ్యారని అన్న, దాని కొరకు ఏదో ఒక వీడియో చేయండి అన్నారు. మా లక్ష్యం, మన గురే లక్షమంది సభ్యులను యూట్యూబ్లో చూపించుకోవడం కాదు, ఎప్పటికైనా చచ్చేంత లోపల ఈ సంఘం తరపు నుండి లక్ష ఆత్మలను పట్టుకొని చచ్చిపోవాలి, అది మన విజన్. లక్షమంది సభ్యులు చూపించుకొని 200,000, ఇప్పుడు 100,000, రేపు 200,000 అవుతారు. ఎందుకు మారినవారు, ఎంతమంది సభ్యులు అయితే సుఖమేంటి, మారేవారు, మారేవారు పెరిగితే అది దేవుని ఎదుట ఘనత. ఆ రోజు చూస్తాడో నువ్వు పట్టుకున్న సభ్యులు ఎంతమంది. ఇదెందుకు యూట్యూబ్ లెక్క మనకి అవసరం లేదు, దీని కొరకు మనం ఏది చేయాల్సిన పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. కోరుకున్న సహోదరులకి చేతులెత్తి దండం పెడుతున్నాను, మిమ్మల్ని విమర్శించడానికి కాదు, మీరు ఏ విధమైన ఆలోచనలోకి రండి. మనకు సభ్యులు బయట చూపించుకోవడం కాదు, మన సభ్యుల సంఖ్య, ఆత్మల భారం ఒకరోజు ఆయన ఎదుటి నిలబెడతాం. బలా యూట్యూబ్ ప్రేక్షకుడు అంటే నమ్మకమైన సేవకుడు, ఆ రోజు నాకు రావాలి ఘనత. ఇదిగో నీ పని, నీ పంట, నువ్వు పట్టుకున్న ఆత్మలో ఇది నీ భారం. ఆ రోజు అన్నప్పుడు ఆ రోజు కదా మనకు వచ్చేది కిరీటం. ఆ రోజు వరకు ఇక ఏ ముచ్చట్ల జోలికి మనం వెళ్ళొద్దు. ఈ లౌకికమైన ఈ గొప్పలో మనకేమి అవసరం లేదు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందరం మా తండ్రి దేవా, ఎందరికి ఈ సంగతులు అర్థమయ్యాయో నాకు తెలియదు కానీ తండ్రి, నిజమే తండ్రి, వరములు లేక తండ్రి కొందరు నిర్లక్ష్యంలో నడిస్తే, వరములుండి తండ్రి కొందరు మరింత మత్తుగా అతిశయించడం తండ్రి, రెండిటిలో ఈరోజు సంఘ పరిస్థితి అట్లా ఉంది తండ్రి. అలా కాకుండా మేలైన కార్యం వైపుకు తండ్రి చిన్నపాటి తలంతులు మాకు అనుగ్రహించి స్థానిక సంఘాన్ని బలపరిచి నడిపిస్తున్నందుకు మీకు వందనములు తండ్రి. మీకు స్తుతులు చెల్లిస్తూ దేవా, ఇవ్వబడిన ఈ వాక్య భాగాలు తండ్రి ఎవరు అపార్థం చేసుకోను, అర్థం చేసుకుని తండ్రి ఎదుటి వారికి బోధించేలా సువార్తికులుగా మంచి దర్శనంతో వారిని నడిపించండి తండ్రి. సంఘాన్ని గలిబిలికి చేసింది ఇప్పటివరకు చాలు తండ్రి, ఈ పరిస్థితులు జరిగినవి, అవన్నీ జరిగినవి తండ్రి మాకు మరింత అర్థం కావడానికి ఒక విధంగా జరిగాయని మాకు అర్థమవుతుంది తండ్రి. పనికిరాని మా ద్వారా ఈ లోతైన సంగతులు మాట్లాడుతున్నందుకు మీ పాదాలు పట్టుకుని మీకు స్తుతులు చెల్లిస్తూ, మరిన్ని లోతైన సంగతుల్లో మా కొరకు, మా అందరి కొరకు, సంఘం అభివృద్ధి కొరకు తండ్రి మాతో మా అందరితో మాట్లాడి సహవాసాన్ని బలపరుస్తారని కోరుతున్నాం తండ్రి. స్థానిక సంఘాలు ఏవి కూడుకొనకపోయినా ఈ చిన్ని సంఘం తండ్రి కూడుకునే సౌలభ్యం మీరు అనుగ్రహించినకు వందనములు స్తుతులు దేవా. ఇటువంటి తండ్రి భయానికమైన వార్త ఈ సంఘం నుండి వినబడకుండా, ఇటువంటి తండ్రి భయంకరమైన వ్యాధి సంఘాన్ని తాకకుండా తండ్రి కాపాడండి. ఒకవేళ మీ చిత్తం ఏంటో మాకు తెలియదు తండ్రి, ఒకవేళ శ్రమల గుండా నడిచిపోవడమే మీ చిత్తం అయితే తండ్రి వాడిని అంగీకరించి అర్థం చేసుకునే మనసును కూడా మాకు అనుగ్రహిస్తారని కోరుతూ, సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.